హలో, హాయ్. ముందుగా అందరికీ, జన సైనికులందరికీ హాయ్ అండి. ఆఫ్టర్ లాంగ్ టైం, చాలా రోజుల తర్వాత లైవ్కి వచ్చాను నేను. ఈరోజు ముఖ్యంగా లైవ్కి రావడానికి ముఖ్య కారణం ఏంటంటే శ్రీరెడ్డి గారి గురించి మాట్లాడడానికి వచ్చానండి. అమ్మా శ్రీరెడ్డి, నీకు ఒక ప్రశ్న వేయాలనుకుంటున్నాను నేను. నోరుంది కదా అని ఏది పడితే అది మాట్లాడుతున్నావు చాలా దురుసుగా. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఆడవాళ్ళ గురించి ఏదైనా మాట్లాడితే నేను ముందుంటాను, అది ఇదని ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావుగా. సరే, ఆడవాళ్ళకి నువ్వు ముందుంటావో వెనుకుంటావో తర్వాత విషయం. నేను వేసే ఒకే ఒక ప్రశ్నకి నువ్వు సమాధానం చెప్పు చాలు. శంకర్ దిలీప్ గారు యామినీని ఏదో అన్నారని చెప్పి నువ్వు ఏదో మాట్లాడుతున్నావు. మరి అసలు ఇన్నాళ్ళ నుంచి నువ్వేమైపోయావు? పవన్ కళ్యాణ్ గారు గురించి మాట్లాడడం మొదలుపెట్టాక అసలు శ్రీరెడ్డి అంటే ఒక అమ్మాయి అంటూ ఉందని, ఒక ఆడపిల్ల, అది నువ్వేనన్న విషయం మాకు తెలిసింది. ఆ శ్రీరెడ్డి అంటే ఎవరో కూడా మాకు తెలీదు. నీకు హైప్ కావాలంటే ఏదో ఒకటి కార్యక్రమం చేయి, మంచి మంచి ఇష్యూస్ చేయి, సోషల్ యాక్టివిటీస్ అని సోషల్ సర్వీసులు చేయి, మంచి హైప్ అవుతుంది. నీకు టైం దొరికినప్పుడల్లా ఎవరో ఒకళ్ళు ఏదో ఒక ప్యాకేజ్ ఇస్తూ ఉంటారు. కొద్ది రోజులేమో వైఎస్ఆర్ జపం చేస్తావు, కొద్ది రోజులేమో తెలుగుదేశం జపం చేస్తావు. అసలు నువ్వు ఏ సైడ్ ఉంటావో చెప్పు, పోనీ ఆ సైడే మాట్లాడదాం. ఆమ్నీ గారు ఏదో అన్నాడు, అది ఇదని అంటున్నావు కదా. ఒక ఆడావిడ అయ్యుండి మగపిల్లల్ని పోలీస్ స్టేషన్కి వెళ్ళి చెప్పుతో కొడతానని చెప్పి ఈ రకంగా బిహేవ్ చేసిన ఆవిడ్ని నువ్వు వెనకేసుకొస్తున్నావు. ఓకే, రైట్, వెనకేసుకురా. లేకపోతే సెంటర్లో కూర్చో, నీకు అలవాటే కదా అక్కడక్కడ కూర్చోవడం, కూర్చో, నిన్నేం కాదనట్లేదు. కానీ నేను ఒక్కటే అడుగుతున్నా ఏంటంటే, నువ్వు మహిళలకి అండగా ఉంటాను, ఈ రోజు నుంచి ఎవరేమన్నా మహిళలు ఏమనంటే రోడ్డు మీద నిలదీస్తాను, చెప్తా కొడతాను, కాలుతో కొడతాను, కాలుతో దంతాను అంటున్నావు కదా. సరే, మహిళల గురించే మాట్లాడదాం. మరి చింతంలేని ప్రభాకర్ గారు ఒక ఎంఆర్ఓని కొట్టినప్పుడు అప్పుడు ఎక్కడికి పోయావు? ఏ కొలుకులో దాక్కున్నావు? ఏ కన్నంలో దాక్కున్నావు? అప్పుడు ఆవిడ ఆడపిల్లలా కనిపించలేదా? ఒక మహిళగా నీకు కనిపించలేదా? ఓన్లీ ఆమెని గారు ఒక్కదే నీకు మహిళగా కనిపించిందా? టీడీపీ వాళ్ళకి ఏ రేట్ ఇచ్చారు ఆవిడ గురించి మాట్లాడమని? నీ భాష ఏంటి అసలు? ఒక ఆడదానిలా మాట్లాడుతున్నావా నువ్వు? బరిదగించేసి నీ ఇష్టం ఉన్నట్టు మాట్లాడతావా? ఏంటి, జనసేనలో వాళ్ళ ఓటేస్తే ఓటు వేయకూడదా? ఏంటి, నా సారీ అండి, నెట్ ప్రాబ్లం ఉండే దానివల్ల ఇంట్లో లైవ్ సరిగ్గా క్లారిటీగా లేదు. ఏంటో, యదవ శ్రీరెడ్డి కోసం మాట్లాడుతుండేలే, మనకి నెట్ కూడా సరిగ్గా సహకరించట్లేదు. అంటే చూడండి, కమింగ్ ద పాయింట్, శ్రీరెడ్డి గారు ఆవిడ విషయంలో ఎందుకు మీరు కనిపించలేదు? మన రీసెంట్గా కూడా గుంటూరులో వేర మహిళల మీద, జనసేన వేర మహిళల మీద రాళ్ళు విసిరారు. మరి అప్పుడేమైంది, వాళ్ళు కూడా మహిళలే కదా, మరి అప్పుడు కూడా రాపోయామా రోడ్డు మీదకి? నీకు అప్పుడప్పుడు ఏదో గుర్తు వస్తూ ఉంటుంది, పూనకం వస్తూ ఉంటుంది. జాతరలో అమ్మవారికి పూనకాలు వచ్చినట్టు నీకు అప్పుడప్పుడు పూనకాలు వస్తుంటే, పూనకాలు వచ్చినప్పుడల్లా ఇలా వస్తూ ఉంటావు బయటికి. నీకు అద్దేపల్లి శ్రీధర్ గారిని బూతులు తిడతావు, ఏంటి మన శంకర్ దిలీప్ గారిని బూతులు తిడతావు. నీకేంటంటే మగవాళ్ళు కదా, నువ్వేమైనా తిట్టవచ్చు. వాళ్ళు తిరిగి మళ్ళీ నేను తిట్టారనుకో, అమ్మో లబో దిబో, జనసేన ఉన్నటువంటి మగవాళ్ళు ఇలా నన్ను ఇలా అన్నారు, అలా అన్నారు, ఆ నాయకుడు అలా అంటాడు, ఇలా అంటాడు, ఇంక నీకు నోటు
కద్దు అదుపులేని మాటలు మాట్లాడుతావు. మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు అంటున్నావు. నీలాంటి అతి నికృష్టి దరిద్రపు దాని నోట పవన్ కళ్యాణ్ గారి పేరు ఉచ్చరిస్తున్నావంటే నాలికి ఈసారి తెగ్గోసేస్తాను. ఇంకొకసారి పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ జనసేన గురించి కానీ మాట్లాడావంటే నీ నాలికి కోసేసి కారం పెట్టేస్తాను నేను. ఇంకొకసారి నువ్వు మాట్లాడుంటే పిచ్చి పిచ్చి వాగుడు వాగేవంటే. అలాగే సుంక దిలీప్ గారి కోసం కానీ అద్దెపల్లి సీత గారి కోసం కానీ జనసేనలో ఏ ఒక్క సైనికుడు గురించి మాట్లాడినా నీకు చెప్పు దెబ్బలు గ్యారంటీ. టైం దగ్గర పడింది, కొద్ది కాలం సైలెంట్ అయిపోయావు అనుకున్నాము. ఫోన్లో ఏదో ఒక ఆడది తెలుసో తెలియకో ఎవరో ఏవో ప్యాకేజీలు ఇస్తే డబ్బుల కోసం మోజుపడి నోరు పడేసుకుంది, తన బుద్ధి తను తెలుసుకుంది, ఎక్కడో కుదురుగా ఉంటుంది, అప్పుడెప్పుడో కేరళ ఎక్కడికో వెళ్ళిపోయానని చెప్పావు. సరే ఎక్కడికో పోయి బుద్ధిగా ఉందలే అనుకున్నాము. ఇంకా నీకు బుద్ధి రాదు, నీకు బుద్ధి రానప్పుడు నీకు దురదగా ఉన్నప్పుడల్లా దూలమాటలు మాట్లాడుతూ ఉంటావు. ఇంకా నీకు అసలు అది అద్దు అదుపు లేని మాటలు అనమాట. మా చంద్రబాబు నాయలాంటోడే ఎస్సీ ఎస్టీల్లో పుట్టాలా అని అడిగాడు, అది తప్ప అనిపించలేదు నీకు? ఏంటి చింతంనేని ప్రభాకర్ గారేమో ఎస్సీ ఎస్టీలు మీకెందుకురా రాజకీయాలు, మేము వెళ్తామరా అన్నారు, అప్పుడు నీకు తప్ప అనిపించలేదు? ఇలాంటి ఏమి తప్ప అనిపించదు. ఏదైనా ఒకటి జనసేన అని ఏదైనా అనిపిస్తే చాలు తగునా అంటే తయారైపోతావు. నీవేంటంటే పిచ్చి పిచ్చి వేషధారణ వేసుకుని నేను బట్టలు నీకు పంచే, నీకు డబ్బులు లేవు బట్టలు కొనుక్కుంటా కంటే చెప్పు, మేమందరం తలకొకంత సందా వేసుకుని నీకు మంచి బట్టలు కొనిస్తాం. ముందు చక్కగా ఒక అమ్మాయిలాగా ఉండు, నువ్వేదో మాట్లాడితే వేసేస్తాను నరికేస్తాను, నా జోలికి వస్తే నాకు వెనకాల ఎవరు లేరు, నేను ఎవరికోసం ఆలోచించక్కర్లేదు, నేను కాల్చిపడేస్తాను చంపేస్తాను అంటున్నావు. అసలు కాల్చక్కర్లొద్దు, నువ్వు పేల్చక్కర్లొద్దు, మేము అంత దూరం రావక్కర్లే, మేము వీరుల మహిళలందరూ ఒకే ఒక గట్టి అరుపు అరిచితే ఆ సౌండ్కి చచ్చిపోతావు, నువ్వు సౌండ్కే చచ్చిపోతావు. నీ మళ్ళీ అరుపులు కేకలు కొట్టడాలు అక్కర్లేదు, ఒక గట్టిగా అరుపు అరుపు అరిస్తే చాలు చచ్చిపోతావు. మళ్ళీ మళ్ళీ చెవుడొచ్చేస్తుంది నీకు దెబ్బతో. ఏ పవన్ కళ్యాణ్ గారు మాకు ఇచ్చినటువంటి ఏంటంటే ఏ వీర మహిళ అనే నామకరణం ఎందుకు పెట్టారంటే ఆయన చాలా ఇదిగా ఉన్నతమైనటువంటి మనిషి, మమ్మల్ని వీర మహిళ నామకరణంతో పిలిచి మాకు ఒక గౌరవప్రదమైన ఇది ఇచ్చి, నేను ఈరోజు వీర మహిళ వైస్ చైర్మన్, నేను నాకే ఒక మంచి గౌరవం దక్కింది. అలాంటి నేను ఒక్కసారి ఒకే ఒక్కసారి మా పార్టీ నుంచి ఇలా ఉంది చూడమ్మా అని అన్నారనుకో ఎవరు అక్కర్లే, వీర మహిళలు ఎవరు అక్కర్లే. నీ తొక్క తీయడానికి నేను ఒక్క దాని చాలు, నువ్వు ఎక్కడ ఉంటావో చెప్పు, నేనే వస్తాను డైరెక్ట్గా. నీ మొహం పెట్టుకుని సుంక దిలీప్ గారితో కూర్చుని ఒక్క డిబేట్లో మాట్లాడు, ఆయనకున్న నాలెడ్జ్ నీ మొహానికి ఉందా? ఇదిగో లైవ్ పెట్టినప్పుడు నీ దిక్కుమాల మొహానికి ఓ పేపర్ మీద స్క్రిప్ట్ ఒకటి రాసుకుని ఆ స్క్రిప్ట్ ఎవడో చెప్తే అమ్మా నువ్వు ఇలా మాట్లాడు అంటే ఆ స్క్రిప్ట్ని ఫాలో అవుతావు, మాదొచ్చదా పిచ్చి పిచ్చి వాగుడు వాగావంటే బాంచ చెప్పు తీసి కొడతాను ఎక్కడుంటే అక్కడికి వచ్చి, ఇది మట్టి గ్యారంటీ. నువ్వు నోరు మూసుకుని ఎలక్షన్లు అయ్యి ఏదో అంటున్నావు కదా, 2019 మేలో తెలిసిపోద్ది మీ జాతకాలు అది ఇది అంటున్నావు కదా, సరే కరెక్ట్ జాతకాలు తెలిసిపోతే నువ్వు కూడా రెడీగా ఉండు. 2019 టైంకి ఎలక్షన్ అయిపోనే ఏప్రిల్ నెలకరికి ఎలక్షన్స్ అయిపోతాయి, ఎలక్షన్స్ అయిపోయాక అంతే ఎక్కడోళ్ళు అక్కడ సర్దుబడితే నేనే వస్తాను నీ దగ్గరికి, నీ రెండు చెంపలు పగలగొట్టడానికి నేను వస్తా. నోరు అదుపులో పెట్టుకుని కృష్ణారామ అంటూ శివరాత్రి నేను ఏదో అన్నావు కదా జాగారు ఏదో చేస్తుంటావు, ఈరోజు పళ్ళు పలహారాలు శుభ్రంగా తిని శుభ్రంగా పడుకో, నీకు ఆరోగ్యానికి మంచిది అనమాట. ఏ మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారు అంటావు, మాట్లాడితే జనసేన అంటావు, ఏవో నాలుగు పిచ్చి అరుపులు అంటావు, నాలుగు పిచ్చి కోతలు అంటావు. నీ ఏ పిచ్చి కోతలో నువ్వే ఓ మెంటల్ దానివి, నిన్నో మొన్నో బయటికి వెళ్తే ఏ కుక్క గరిసిన ఉంటుంది పిచ్చుకొక్క, పిచ్చుకొక్క గరిసిన వాళ్ళు ఏం చేయాలి, ఓ హాస్పిటల్కి వెళ్ళి బొడ్డు చుట్టూ ఇంజక్షన్ చేయించుకోవాలి, అలా ఎవరు దొరుకుతారా అని చెప్పి నీకు ఆ పిచ్చుకొక్కలాగా అందరి మీద పడి కరడానికి ట్రై చేసావనుకో మరి నీకు మర్యాదగా ఉండదు ఈసారి. ఇంకొకసారి నువ్వు సుంకర్ దిలీప్ గారి కోసం కానీ అద్దెపల్లి. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.